ఇథనాల్ చేసే వాళ్ళకి కానీ ఇంకొకరికి కానీ ఇవ్వడము, మధ్య దళారీలకే అది లాభమవుతున్నది. కాబట్టి ఈ మధ్య దళారీ వ్యవస్థను దూరం చేసి దొడ్లొడ్ల పంటను మనకెంత అవసరం ఉందో అంతే పండించుకునే దానికి ఒక నిర్ణయం. అదేవిధంగా సన్న ఒడ్లు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతిని ఆపి సన్న ఒడ్లు పంట పెంచడానికి ఈ రెండింటి విషయంలో కూడా ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో ఉంది. చూడండి, రోజు ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్తుంటే వినండి, మీరు అడిగిన నేను చెప్తా, వినండి. తడిసిన ధాన్యం అనేది ఈ దేశంలో, ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ గత 9 సంవత్సరాలలో చూస్తే తడిసిన ధాన్యం ఏంది, ఒట్టి ధాన్యానికి కూడా గతి లేదు. ఒట్టిగా ఎండిపోయిన ధాన్యంలో కూడా విక్రయ కేంద్రంలో 2 కిలోలు, రైస్ మిల్లుకు పోయిన తర్వాత 3 కిలోలు, ఈ విధంగా మీరు ఇష్టం వచ్చినట్టు రైస్ మిల్లర్ల చేతిలో రైతుల ప్రాణాలు పెట్టిన మేము అట్లా చేయాలి. ఇచ్చిన ఆదేశము తడిసిన బియ్యాన్ని కొనండి, తడిసిన బియ్యాన్ని నష్టం వస్తుంది ప్రభుత్వానికి, రైతాంగాన్ని ఆదుకోవాలి కాబట్టి కొనమని చెప్పి చాలా స్పష్టంగా నిన్న కూడా కేబినెట్ నిర్ణయం చేసుకుంది. అంతకంటే ముఖ్యమంత్రి గారు సమీక్షలో కూడా చెప్పిండ్రు, మీరు ఏనాడు కూడా తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకొని తీసుకురమ్మన్నారు, మొలకెళ్ళిన ధాన్యాన్ని ఎప్పుడన్నా మీరు తీసుకున్నారా? మేము తీసుకున్నాం, ఇది ఇప్పుడు కాదు. లేదు, నీకు తడిసిన ధాన్యం విషయంలో మీరు అన్నట్లుగా కింద గ్రౌండ్లో లేదు. గ్రౌండ్లో ఉన్న పరిస్థితి నేను చెప్తా. ఇప్పుడు ఎక్కడ ఉంది, కామారెడ్డిలో 1 లక్ష క్వింటాలు తీసుకోవాల్సింది ఉన్నది, భూపాలపల్లిలో కొనాల్సింది ఉన్నది. మెజారిటీగా ఒక్క సెకండ్, అన్ని జిల్లాలలో కూడా చివరి స్థాయికి వచ్చింది. ఇక్కడ ఏమవుతుంది, నీకు వర్షం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితులలో రైతులు కూడా దాన్ని కప్పుకుంటున్నారు. కింద ఏదైతే ఉందో కింది భాగం తడుస్తున్నమాట వాస్తవము. కొన్ని జాగాలలో తూకం వేసిన తర్వాత సంచులు నింపిన తర్వాత సంచులలో లారీలు కొంత ఆలస్యమైనప్పుడు మీద పత్రాలు కప్పుకున్నా ఆ కింద సంచుల అడుగుభాగం తడుస్తుంది. కానీ ఏదైతే తడిసిందో తీసుకపోయిన తర్వాత ఎక్కడ కూడా మిల్లర్ కట్టేసినటువంటి పరిస్థితి లేదు. ఎక్కడన్నా ఎవరైనా మిల్లర్లు ఇబ్బంది పెడితే కూడా మాట్లాడి కిలో కట్ కాకుండా కూడా దించిపిచ్చే ప్రయత్నం చేసినా అట్లా జరుగుతుంది కింద. కానీ ఇక్కడ ఏదో కొంత చూపించేది భూతద్దలు చూసినట్టుగా కింద మాత్రం పరిస్థితి లేదు. మేము ఎందుకంటే అన్ని జిల్లాల్లో మాట్లాడుతున్నాము, కొన్ని జిల్లాలు తిరిగినాము. మీరు అన్నట్లుగా తడిసిన ధాన్యాన్ని కట్టేయడం కానీ కొనుగోలు చేస్తారన్న దాంట్లో మాత్రం వాస్తవం లేదు. ఏ ఎండాకాలానికి వానాకాలానికి ఉన్న తేడా ఏ సంఖ్యలో ఒక సెకండ్ లేదు, నీకు వర్షాకాలంలో నానినట్లుగా ఏ సంఖ్యలో ఉండదు. మిమ్మల్ని తప్పట్లేదు, యాసంగిలో వర్షాకాలంలో నానినట్లుగా ఏసంగిలో ఇమ్మీడియట్గా ఆరిపోతుంది, ఇమ్మీడియట్గా మళ్ళీ రైస్ మిల్కి పంపించేస్తున్నారు. అట్లాంటి పరిస్థితి ఏం లేదు. అక్కడిది ఏదన్నా అట్లాంటి మీకు ఏమైనా స్పెసిఫిక్గా ఉంటే చెప్పండి, మేము ఆఫీసర్తో మాట్లాడి తీసుకునేటట్లు మేము చేస్తాం. అది దాంట్లో ఎక్కువ వచ్చేది లేదు. అదే నాకు వివరాలు ఇవ్వండి, వివరాలు ఇవ్వండి, దాంట్లో ఎక్కువ వచ్చేది లేదు. ఇచ్చేస్తాను, బాజాప్తి ఇస్తాను. 2,203 రూపాయలు లేలే తప్పది, అది బయట అమ్ముకుంటున్నారు. కానీ నీకు కొనుగోలు కేంద్రాలలో ఎంఎస్ ప్రకారము డ్రగ్ షీట్ ప్రకారం డబ్బులే వస్తుంటే 2,200 ఉంటే 21,000 ఎట్లా ఇస్తారండి బ్యాంకులలో? అట్లాంటి వివరాలు ఉంటే ఇవ్వండి, ఇవ్వండి అట్లాంటి వివరాలు ఉంటే ఇవ్వండి. సరే ఓకే. ఒక ఏమంటారు, ఇప్పుడు చూడండి, ఇప్పుడు అందుకే వినండి, ప్లీజ్ రాజుగారు, ఇది సీరియస్ విషయమే. కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది, మంత్రివర్గం ఏర్పడ్డది, నా పక్కనే ఉన్నాడు సీడు
కల్తీ విత్తనాలు అమ్ముతున్నారు. సీడు పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నది, దానికి ఒక చైర్మన్గా వేసారు ప్రధాన ఆయన రైతు. విత్తనాలు అంటే ఏమిటి తెలిసిన ఆయన. ఇది తృణధాన్యాల విషయంలో కూడా వాస్తవమే, తృణధాన్యాలు ఆహార పంటలు అవసరము. జనంలో కూడా తృణధాన్యాల పంటలకి ఆహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. దాంట్లో విటమిన్స్ చాలా ఉంటాయి, పోషకాలు చాలా ఉంటాయి. వెనుకడికి జొన్నలు, సద్దలు, రాగులు, కొర్రలు ఇవన్నీ తినేవాళ్ళం, కానీ అన్నీ పోయి ఇప్పుడు బియ్యం కాడికి వచ్చింది. ఆ బియ్యం కూడా సన్న బియ్యం కాడికి వచ్చింది. అందువల్ల తృణధాన్యాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కాబట్టే ఓ కార్పొరేషన్ వేసినారు, దీనికి చర్చ జరుగుతూ ఉంది. మేము మిమ్మల్ని కూడా మీకు వచ్చే అనుభవాలు కూడా రేపు ఎప్పుడైనా అవసరం ఉంటే ఓపెన్గా వ్యవసాయము, రైతు, రైతు కూలీల విషయంలో, పంటల మార్పిడి విషయంలో, ఈ వ్యవసాయ ప్రణాళిక కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా ఉంటుంది అనే దానికి మేము వేగంగా అడుగులు వేస్తున్నాం. తొందరలోనే నిన్న కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షతన. చాలామంది ఇతర రాజకీయ పార్టీలు వచ్చిండ్రు, అందులో ఎన్జిఓలు కూడా వచ్చిండ్రు, కోదండరామ్ గారు వచ్చిండ్రు, సిపిఎం నుంచి మల్లారెడ్డి గారు వచ్చిండ్రు, సిపిఐ నుంచి పశ్య పద్మ గారు వచ్చిండ్రు. అందరితో మాట్లాడినాం, ఒక విషయానికి వచ్చినాం, మేము ఒక ఆలోచనకు వచ్చినాం, ఒక నిర్ణయానికి వచ్చినాం. అందువల్ల ఇవన్నీ కూడా వేగంగా ఏదైతే రైతాంగానికి పోయిన 9.5 సంవత్సరాలలో అటు యూపీఏ ఎన్డీఏ గవర్నమెంట్ కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ నిర్లక్ష్యం చేసి రైతాంగాన్ని మోసం చేసిందో అవన్నీ సరిచేసి మళ్ళీ వ్యవసాయదారుడు తన కాళ్ళ మీద తాను నిలబడి